రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. జనరల్గా డయాబెటీస్ అనేది ఇండియా క్యాపిటల్ అని చెప్తూ ఉంటారు. ఇదివరకు రోజుల్లో అయితే ఒక్కసారి డయాబెటీస్ వస్తే అది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి, ఇది కంప్లీట్గా క్యూర్ అవ్వదు అని అంటూ ఉండేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా, ఫుడ్ ద్వారా, అలానే స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా ఈ డయాబెటీస్ అనేది తగ్గించవచ్చని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ యూసఫ్ ఖాన్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్. హలో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. జనరల్గా డాక్టర్, డయాబెటీస్ అనేది మనం మోస్ట్ కామన్గా ఇండియాలో చూస్తూ ఉంటాం. సో అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అండ్ అన్ఫార్చునేట్లీ మన హైదరాబాద్ అనేది ఇండియాలో డయాబెటీస్ క్యాపిటల్. ఓకే. సో ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 15% ఉంది. ఓకే. అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉన్నారు. అంటే మొత్తం కలిపేసి 15+15 30%. అంటే దాదాపు 10 మెంబర్స్లో 3 పీపుల్ ఆర్ ఐదర్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. ఓకే. సో ఈ మీరు చెప్పినట్టు ఈ డయాబెటీస్ కన్నా ప్రీ డయాబెటీస్ అనేది చాలా డేంజర్. ఓకే. అండ్ ఒక స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ ఆల్ అడల్ట్ ఇండియన్స్, మీరు నేను కలిపి, వీఆర్ ఆల్ ప్రీ డయాబెటిక్ ఆర్ గోయింగ్ టు బి ప్రీ డయాబెటిక్. సో ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మనం దీన్ని రివర్స్ చేయగలిగితే చాలా, ఐ మీన్ హెల్త్ పరంగా అండ్ కాస్ట్ వైజ్ కూడా వీ కెన్ ప్రివెంట్ సో మచ్ ఆఫ్ లాస్. ఇందాక నేను చెప్పినట్టు జనరల్గా ఇదివరకు అయితే మెడిసిన్స్ వాడాలి కంపల్సరీగా, దీన్ని ఇది రివర్స్ అవ్వదు ఒకసారి డయాబెటీస్ వస్తే అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సింపుల్ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా దీన్ని రివర్స్ చేసుకోవచ్చు అని అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్లీ. అంటే ఆ టర్మినాలజీ అనేది డయాబెటీస్ రివర్సల్ కాకుండా వీ కాల్ ఇట్ డయాబెటీస్ రిమిషన్. ఓకే. అంటే ప్రాపర్ స్లీప్, డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ని మెయింటైన్ చేయగలిగితే ఈ ప్రీ డయాబెటీస్ ఆర్ ఎర్లీ డయాబెటీస్ అంటే న్యూలీ డిటెక్టెడ్ డయాబెటీస్ని రిమిషన్ అంటే రివర్సల్లో తీసుకుపోవడానికి ఆస్కారం ఉంది. చాలా కేసెస్ కూడా ఇప్పటి వరకు మేము చూసాం. సో మెనీ పీపుల్ ఈవెన్ ఆన్ ఇన్సులిన్, వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ ప్రాపర్ లైఫ్ స్టైల్ స్ట్రిక్ట్గా ఫాలో చేయగలిగితే డయాబెటీస్ రిమిషన్ అనేది దే ఆర్ ఏబుల్ టు అచీవ్. ఓకే. సో ఈ డయాబెటీస్లో జనరల్గా ఫుడ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్తూ ఉంటారు. సో అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో సి ఇండియా, మన ఇండియా అనేది మోస్ట్లీ ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్ డిపెండెంట్ డైట్. అంటే ఆల్మోస్ట్ 70-80% కార్బ్సే మనం యూజ్ చేస్తాం. స్పెషల్లీ సౌత్ ఇండియాలో రైస్ ఈజ్ అ స్టేపుల్ ఫుడ్. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ రైస్, ఆల్మోస్ట్ 3 times ఆల్సో సమ్ పీపుల్ హ్యావ్. సో డయాబెటీస్లో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ కార్బ్స్ని కొంచెం తగ్గించి ప్రోటీన్ అండ్ దెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. సో మెయిన్లీ ప్రోటీన్స్ని పెంచడం, ఫైబర్ని పెంచడం, అంటే సలాడ్ ఐటమ్స్ ఇవి పెంచాలి. సో రైస్ కూడా తినొచ్చు, బికాజ్ సౌత్ ఇండియన్స్ని రైస్ తినకపోండి అంటే ఇట్స్ లైక్ ఏ క్రైమ్ అయితే, ఐపీసీలో క్రైమే అది. సో వాట్ వీ కెన్ డూ ఇస్ స్మాల్ పోర్షన్ ఆఫ్ రైస్, ఐ మీన్ 1/4 ఆఫ్ ద ప్లేట్ దే కెన్ హ్యావ్ రైస్, మిగతా 3 భాగాలు దే కెన్ హ్యావ్ మిల్లెట్స్ లైక్ జోవర్, రాగి. వి ఆల్సో హ్యావ్ మల్టీగ్రెయిన్ నవేడేస్. సో ఇవి 3/4 వాడడం, 1/4 అనేది రైస్ని వాడవచ్చు, అంటే వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్, వాట్ ఎవర్ యూ వాంట్. సో జనరల్గా ఇప్పుడు మీరు ప్రోటీన్స్ గురించి చెప్పారు. సో ప్రోటీన్స్ తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి ప్రోటీన్స్ తీసుకుంటే మంచిది అంటారు? సో ప్రోటీన్స్లో కూడా లీన్ మీట్ అంటే వైట్ మీట్ లైక్ వీ హ్యావ్ ఫిష్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఆల్సో గుడ్ ఫర్ ద హార్ట్. సో ఫిష్ ఎక్కువ తీసుకోవడం, తర్వాత చికెన్ ఉంది, రెడ్ మీట్ని తగ్గించడం, మటన్ అనేది. అండ్ వెజిటేరియన్స్లో వీ కెన్ హ్యావ్ సోయా బేస్డ్ డైట్, సో దే ఆల్సో హ్యావ్ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లైక్ వీ హ్యావ్ కాబులీ చనా, ది సోయా, అండ్ వీ ఆల్సో హ్యావ్ సోయా మీల్స్ నౌ ఇట్ ఇస్ అవైలబుల్. సో వెజిటేరియన్స్ కెన్ గో ఫర్ దీస్ ప్రోటీన్స్. ఓకే. అండ్ నాన్ వెజిటేరియన్స్ బెటర్ టు గో ఫర్ ద వైట్ మీట్. సో జనరల్గా కొన్ని మిత్స్ ఉన్నాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదు అని. సో ఫ్రూట్స్ ఇప్పుడు చెప్తున్నారు ఫ్రూట్స్ తినచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు అని కూడా. సో తీసుకుంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటారు? సి ఐ థింక్ ఆల్ సీజనల్ ఫ్రూట్స్ యూ కెన్ హ్యావ్. ఫ్రూట్స్ తీసుకోవడం కన్నా క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ ఇఫ్ ఇట్ ఎలా డయాబెటిక్ పేషెంట్స్, మీరు మ్యాంగోస్ తినండి అంటే వాళ్ళు 5 kgs 4 kgs మ్యాంగోస్ తీసుకొచ్చి తింటారు. సో దట్ ఈస్ నాట్ ద వే. సో క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. స్మాల్ బౌల్ మీరు కట్ చేసుకుని తినండి. అవాయిడ్ ఫ్రూట్ జ్యూసెస్, స్పెషల్లీ 3 ఫ్రూట్స్ టోటల్గా అవాయిడ్ చేస్తే బెటర్, లైక్ కస్టర్డ్ యాపిల్, సీతాఫల్, సపోటా అండ్ బనానా, అరటి.
సో అపార్ట్ ఫ్రమ్ దీస్ త్రీ ఫ్రూట్స్, అదర్ ఫ్రూట్స్ కట్ చేసి చిన్న బౌల్లో డైలీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కమింగ్ టు స్లీప్, స్లీప్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్తారు. కానీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు స్లీప్ లేకపోతే దానివల్ల కూడా డయాబెటీస్ ఎక్కువ అవుతుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్లీప్ అండ్ డయాబెటీస్? సో మీరు చూసినట్లయితే 20-25 ఇయర్స్ బ్యాక్ అవర్ బెడ్ టైమ్, జనరల్ బెడ్ టైమ్ వాజ్ అరౌండ్ 9 to 10 PM, ఈవెన్ కిడ్స్ ఆల్సో. బట్ నౌడేస్ యూ కెన్ సీ కిడ్స్ 1 o'clock, 2 o'clock వరకు, ఎస్పెషల్లీ సిటీస్లో నైట్ హ్యాస్ బికమ్ డే అండ్ డే హ్యాస్ బికమ్ నైట్. సో ప్రివలెన్స్ ఆఫ్ డయాబెటీస్ 1990లో ఇట్ వాజ్ 6.5%, నౌ ఇట్ ఈస్ 15%. సో సమ్ పార్ట్ ఐ థింక్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ బై ద స్లీప్ ఆల్సో, అండ్ క్రెడిట్ గోస్ టు ద మొబైల్ గ్యాజెట్ బికాస్ వీఆర్ ఎక్స్పోజ్ సో మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఉంది. పిల్లలు కూడా లేట్ నైట్ వరకు దే ఆర్ వాచింగ్ దిస్ మొబైల్స్ అండ్ గ్యాజెట్స్, అండ్ దానివల్ల ఏమవుతుందంటే డిన్నర్ కూడా లేట్ అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ డిన్నర్ ఎట్ 7:30, 8, లేట్ నైట్ డిన్నర్ వల్ల ఇంకా మనకు ఈ క్యాలరీస్ కంటెంట్ ఎక్కువై ఫ్యాట్ పెరగడం, ఒబిసిటీ, ఓవర్ వెయిట్, ఈ ప్రాబ్లమ్స్ దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు డయాబెటీస్. వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్ ద మెలటోనిన్ హార్మోన్, దట్ ఈస్ ద స్లీప్ హార్మోన్. ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది మన బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది, చిన్న గ్లాండ్, చిన్న గ్రెయిన్ లాగా ఉంటుంది. సో దాని నుంచి బయటకు వస్తుంది. ద పెక్యులియర్ యాక్షన్ ఈస్ ఇది రాత్రి 8 PM నుండి 3 AM వరకు సెక్రెట్ అవుతుంది. ఆన్ కండిషన్కే డార్క్నెస్ ఉండాలి అండ్ మనం స్లీప్లో ఉండాలి. సో ఆ 8 PM నుంచి 3 PM వరకు ఈ మెలటోనిన్ అనేది ఒక రిపేర్ హార్మోన్. సో మొత్తం మన బాడీ సెల్స్ని రిపేర్ చేస్తుంది, ఈవెన్ క్యాన్సర్ సెల్స్ని కూడా ఇట్ కెన్ రిపేర్. సో మనం హైదరాబాద్లో ఏం చేస్తున్నాం, వీ వెయిట్ టిల్ 3 AM, టిల్ ద యాక్షన్ ఆఫ్ మెలటోనిన్ ఇస్ కంప్లీటెడ్, దెన్ వీ గో టు స్లీప్. సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ ఆస్పెక్ట్. మనం స్లీప్ మీద ప్రాపర్ టైం, బెడ్ టైం మీద వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఓకే, మనం ఫుడ్ అది కూడా ఎంత బ్యాలెన్స్డ్గా తీసుకున్నా ప్రాపర్ స్లీప్ అయితే లేకపోతే సో డయాబెటీస్ పెరిగే అవకాశం ఉందంటారు. సో ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను మన పేషెంట్స్కి చార్మినార్ ఫార్ములా అని ఒకటి చెప్తాను. సో వీ నో చార్మినార్ ఈస్ ద ఐకానిక్ స్ట్రక్చర్ ఆఫ్ హైదరాబాద్. సో ఇట్ హ్యాస్ 4 పిల్లర్స్. సో చార్మినార్లో ఒక పిల్లర్ లేకపోయినా ఇట్ విల్ కొలాప్స్. ఓకే, సిమిలర్లీ మన డయాబెటీస్కి కూడా 4 పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ పిల్లర్ ఈస్ డైట్, సెకండ్ పిల్లర్ ఈస్ ఎక్సర్సైజ్, థర్డ్ ఈజ్ మెడిసిన్, అండ్ ఫోర్త్ ఈజ్ టెస్టింగ్ అండ్ కన్సల్టేషన్ విత్ ద డాక్టర్. ఓకే, సో ఇవి 4 పిల్లర్స్ అయితే ఫౌండేషన్ ఆఫ్ ద చార్మినార్ ఈజ్ ప్రాపర్ స్లీప్. ఓకే, సో స్లీప్ సరిగా లేకపోతే మీరు ఎంత డైట్ చేసినా, వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ యూ డూ, యూ టేక్ మెడిసిన్స్, అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఈ 4 పిల్లర్స్ ప్లస్ ద ఫౌండేషన్, ఈ 5 ఇంపార్టెంట్. సో జనరల్గా డాక్టర్, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మెడిసిన్ యూస్ చేస్తారు కానీ వాళ్ళ షుగర్ లెవెల్లో ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి, బట్ కంప్లీట్గా నార్మల్కి రావు. అది స్ట్రెస్ ద్వారా అని కూడా అంటూ ఉంటారు. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ డయాబెటీస్? డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ డయాబెటీస్. ఇప్పుడు హైపర్ టెన్షన్ అనుకోండి, యంగ్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రీ టు కార్డియాక్ ఈవెంట్స్, స్ట్రోక్ అండ్ పారాలిసిస్, ఓకే, హై కొలెస్ట్రాల్, జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా వీ కాల్ ఇట్ మెటబాలిక్ సిండ్రోమ్. అండ్ యాజ్ యూ సెడ్ స్ట్రెస్ ఈజ్ వెరీ బిగ్ ఫ్యాక్టర్ బికాస్ ఫాస్ట్ పేస్ లైఫ్ ఉంది. ఇప్పుడు వీ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ ద 12 అవర్స్, ఓకే, అండ్ మూవింగ్ అరౌండ్ ఇన్ ట్రాఫిక్, గోయింగ్ హియర్ అండ్ దేర్. సో దిస్ ఆల్సో యాడ్స్ టు ద స్ట్రెస్, ప్లస్ ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఉంటాయి. సో ఐ థింక్ మెడిటేషన్, యోగా, ఆర్ యునో ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ దిస్ థింగ్, దిస్ విల్ హెల్ప్ యూ టు యునో డీస్ట్రెస్. మరీ ఎక్కువ స్ట్రెస్ అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ అ ప్రొఫెషనల్ అడ్వైస్ కూడా, బికాస్ స్ట్రెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫైనల్లీ, ఏ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు అంటారు? సి, ఐ విల్ ఓన్లీ సే ఓన్లీ 2 థింగ్స్ క్రక్స్ అనేది, ఎస్పెషల్లీ సిటీస్లో. 1 ఈజ్ యువర్ బెడ్ టైమ్. ప్లీజ్ డిసైడ్ యువర్ బెడ్ టైమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, 10 వుడ్ బి ఐడియల్. ప్లస్ మీల్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి మిస్ అవర్ బ్రేక్ఫాస్ట్, or some people have breakfast in the afternoon nowadays, okay, and late night dinner. So I think only these two, proper sleep time and maintaining the meal timings, ee rendu chaala avasaram. Thank you doctor, thank you so much. Thank you very much. So chusaru kadandi, idi ivalti mana interview, tirigi maro interview tho malli kaluddam. Anta varaku keep watching RTV. Marini videos kosam channel ni subscribe cheyandi, latest updates kosam WhatsApp channel ni follow cheyandi, and link description lo undi.